రాజన్న సిరిసిల్ల జిల్లా ఆలయ గెస్ట్ హౌస్ ముందు ఆలయ అభివృద్ధి పోరాట సమితి ఆధ్వర్యంలో నిరసన చేశారు. వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి 500 కోట్ల రూపాయలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. భక్తులకు సౌకర్యాలు కల్పించడంలో దేవాదాయ శాఖ విఫలమైందని విమర్శించారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందజేయాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున ధర్న చేపడతామని హెచ్చరించారు. వేములవాడ రాజరాజేశ్వర దేవాలయ అభివృద్ధి పోరాట సమితి ఆధ్వర్యంలో మరియు స్వామీజీ ఆశీస్సులతో ఈ ఆలయాన్ని సత్వరమే అభివృద్ధి పరచాలని కేసీఆర్ గారు హామీ ఇచ్చిన నిధులను కేటాయించాలని ఆలయ అభివృద్ధి కమిటీ ప్రతిపాదించిన పనులన్నింటినీ సత్వరమే పూర్తి చేయాలని అలాగే వేములవాడ పట్టణానికి ప్రత్యేక నిధులు కేటాయించి సుందరమైన నగరంగా తీర్చిదిద్దాలని అదే విధంగా ఇక్కడ ఆధ్యాత్మిక భావనతో ఉన్న జోగిన్లు శివసత్తులకు పెన్షన్ ఇవ్వాలని అలాగే పేదల దేవుడైన రాజరాజేశ్వర స్వామి దగ్గరికి వచ్చే భక్తులందరూ కూడా నిత్య అన్నదానం పెట్టాలని ఇలాంటి ఒక డిమాండ్లతో మేము ఈ రోజు ఈ ఉద్యమానికి శ్రీకారం చుట్టాము. ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక మహోద్యమం కానున్నది. మేము కేసీఆర్ గారిని డిమాండ్ చేస్తున్నాం, ఈ వచ్చే బడ్జెట్లో మీరు ఏదైతే హామీ ఇచ్చారో హామీని నిలబెట్టుకోండి, సత్వరమే వేములవాడ ఆలయం పట్ల వివక్ష మాని మరి నిధులు కేటాయించి ఆలయ అభివృద్ధికి పాటపడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఒకవేళ కనుక మీరు ఇదే వివక్షత వేములవాడ దేవాలయ అభివృద్ధి పట్ల చూపితే వేములవాడ పట్టణానికి రాకుండా అయిపోతారని ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులైనటువంటి కల్వకుంట్ల చంద్రశేఖర్ గారికి ప్రేమగా సహృదయంతో తెలియచేయనది. మన రాష్ట్రంలో ఏ తెలుగు రాష్ట్రాలలో తిరుపతి ఏ విధంగా అయితే వృద్ధి పొందిందో ఆ విధంగా మన తెలుగు రాష్ట్రంలో ముఖ్యమైనటువంటి క్షేత్రము ఈ శైవ క్షేత్రము అందరికీ కూడా అందుబాటులో ఉన్నటువంటిది. రోజు లక్షలాది జనము దర్శనానికి వస్తున్నారు. అలాంటి వాళ్ళ సౌకర్యం కొరకు ఈ గుడి డెవలప్ చేయాలి. రాజన్న సిరిసిల్ల జిల్లా